केंद्र राष्ट्र प्रभुत्वालु पेट्रोल डीजिल धरलनु तग्गिंचालनी कडप जिल्ला बद्वेलु नियोजकवर्गं पोरुमामिलपट्नंलोनी एआईटीयूसी आध्वर्यंलो आटो कार्मिकुलु डिमांड चेस्तू निरसन व्यक्तं चेशारु। ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। అటువంటి టైములోనే డీజిల్ ధర 4 రూపాయలు పెంచడము, పెట్రోల్ ధర 4-5 రూపాయలు పెంచడము, సీటింగ్ కెపాసిటీ తగ్గించడము, ఇన్సూరెన్స్ రేట్లు పెరగడము, ఫైనాన్స్ కట్టొద్దని చెప్పి ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి, అవి కూడా కట్టమని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు పీడిస్తూ ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇంట్లో ఫోన్లు చేస్తూ ఉన్నారు। మరి అటువంటి టైంలో 4-5 మంది ఆటోలు ఎక్కేటప్పుడు తగ్గించి ఇద్దరిని ఎక్కించుకొని పోతే గిట్టుబాటు రావడం లేదు। అదే కాకుండా డీజిల్ ధరలు పెరిగి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే దాని సందర్భంగానే ఈ ఏఐటీసీ ద్వారా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి నాయకులు నాయకత్వాలు అందరూ కూడా ఆలోచించి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించండి, తగ్గించకపోతే జరగబోయే రోజుల్లో పరిమాణాలు వేరే విధంగా ఉంటాయి, భారత్ బంధు కూడా ఎందుకు ఆడకుండా బంద్ చేయాల్సిన అవసరం వస్తుంది। మరి కరెంటు ఛార్జీలు పెంచినారు, ఇంకా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు। ఈ లాక్డౌన్ సందర్భంగా విపరీతమైన రేట్లు, తినే వస్తువులు, అన్ని రకాల నూనెలు అన్నీ కూడా పెంచి డబ్బులు లేని టైంలోనే ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ఆలోచించి అన్నిటిపైన చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించి ఈ ట్యాక్సులు ఇన్సూరెన్సులు కూడా ఎత్తురా చేసి ఈ కార్మికులకు ప్రజలకు కూడా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను కామ్రేడ్।